హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై విన్నో. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ లో క్రియేటివ్ కామన్ కొడితే మనకి చాలా వీడియోస్ వస్తాయి. సో చాలా మంది వాడుతూ ఉంటారు ఆ కంటెంట్, వాళ్ళు క్రియేట్ చేయలేక మామూలుగా ఛానల్ రన్ చేయడానికి వాడుతూ ఉంటారు యూట్యూబ్ లో. ఆ క్రియేటివ్ కామన్ కొడితే మనకి చాలా వీడియోస్ వస్తాయి. సో ఇంతకుముందుకైతే మనం వాడుకోవచ్చు యూట్యూబ్ వీడియోస్ లో, మనకి కాపీరైట్ లాంటివి ఏం రాకపోయేది. కాకపోతే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ లో. సో అందుకే మీకు ఆ చేంజెస్ ఏంటివి అండ్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను క్రియేటివ్ కామన్ వీడియోస్ వాడితే ఎలా ఉంటుందో. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఈ వీడియో మీరు రెండు వరకు చూడండి క్రియేటివ్ కామన్ గురించి. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా ఎటువంటి వీడియో ఇచ్చినా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్రియేటివ్ కామన్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్రియేటివ్ కామన్ ఉంటుంది కదా మనకి వీడియో కింద. క్రియేటివ్ కామన్ కొట్టగానే మనకి లైసెన్స్ ఉంటుంది కేటగిరీ క్రియేటివ్ కామన్ అని. సో అది ప్రతి ఒక్కరు అది యూట్యూబ్ పెట్టేది కాదు. సపోజ్ ఫ్రెండ్స్, నేను ఒక వీడియో డౌన్లోడ్ చేస్తాను, ఎవరితో ఒక మ్యూజిక్ వీడియో డౌన్లోడ్ చేసి మనం అప్లోడ్ చేస్తాం కదా. అప్లోడ్ చేసేటప్పుడు మనకి అక్కడ కేటగిరీ అడుగుతుంది, క్రియేటివ్ కామన్ స్టాండర్డ్ లైసెన్స్, ఇలా ప్రతిదీ అడుగుతుంది మనకి అప్లోడ్ చేసేటప్పుడు. అంటే నేనే అప్లోడ్ చేసేటప్పుడు, ఇలా అప్లోడ్ చేసేటప్పుడు సపోజ్ నేనే క్రియేటివ్ కామన్ పెట్టాను ఆ వీడియో, కాకపోతే అది వేరే ఒకరిది, అంటే ఆ మ్యూజిక్ ఒక మీడియా సాంగ్ అనుకోండి, ఆ మీడియా సాంగ్ నేను డౌన్లోడ్ చేస్తూ నేనే పెట్టాను ఆ క్రియేటివ్ కామన్, కాకపోతే ఒరిజినల్ సాంగ్ ఎవరిది, ఆ మీడియా వాళ్ళది. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తే అది క్రియేటివ్ కామన్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా క్రియేటివ్ కామన్ కిందకి వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు సపోజ్ మీరు నేను అప్లోడ్ చేసిన సాంగ్ మీరు టైప్ చేసి క్రియేటివ్ కామన్ సెర్చ్ చేస్తే నా వీడియో వస్తుంది క్రియేటివ్ కామన్. సో మీరు ఏం చేస్తారు అంటే, ఓ ఇది క్రియేటివ్ కామన్ కదా అని మీరు డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ లో వాడతారు. సో మీరు వాడినప్పుడు సపోజ్ అదే సాంగ్ ని ఆ మీడియా, అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా ఒరిజినల్ ఓనర్ ఉంటారు కదా సాంగ్, అంటే నేను డౌన్లోడ్ చేసిన కదా వేరే దగ్గర నుంచి, అతను మీరు అప్లోడ్ చేసిన సాంగ్ ని చూసారనుకోండి, మీరు అనుకుంటారు క్రియేటివ్ కామన్ చూసి అప్లోడ్ చేస్తారు, కానీ ఒరిజినల్ సాంగ్ మటుకు ఎవరిది, ఆ మీడియా వాళ్ళది. ఆ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అప్లోడ్ చేస్తారు కదా సాంగ్, ఓ ఇతను నా వీడియో సాంగ్ కాపీరైట్ చేశాడు, అంటే కాపీ చేసి తన వీడియోస్ లో అప్లోడ్ చేశాడని అనుకుంటాడు. సో అప్పుడు ఏం చేస్తారు అంటే యూట్యూబ్ కి, సో ఇతను నా వీడియో అనేది కాపీ చేశాడని రిపోర్ట్ ఇస్తాడు. సో యూట్యూబ్ ఏం చేస్తారంటే, నిజంగానే కాపీ చేశాడని యూట్యూబ్ ప్రతిది మనం సెర్చ్ చేస్తుంది. సో ప్రతి యూట్యూబ్ యూఆర్ఎల్ మనకి తీసుకుంటుంది. సో మీరు అప్లోడ్ చేసిన యూట్యూబ్ యూఆర్ఎల్ అండ్ ఒరిజినల్ సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్ యూఆర్ఎల్ తీసుకుంటుంది. సో తీసుకుని అది సెర్చ్ చేస్తుంది. సో విత్ ఇన్ ఒక 12 hours లో లేదా 6 hours లో కాపీరైట్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరైతే క్రియేటివ్ కామన్ అప్లోడ్ చేస్తారు, కానీ అది ఒరిజినల్ సాంగ్ మటుకు మీడియా వాళ్ళది. సో ఇలా మటుకు మీరు అప్లోడ్ చేస్తే ఏ సాంగ్ అయినా మీరు క్రియేటివ్ కామన్ చూసి అప్లోడ్ చేయగానే లెక్క కాదు. సో మనకి అది ఒరిజినల్ సాంగ్ వేరే వాళ్ళు అయితే అతను కాపీరైట్ వేసినా కూడా మీకు కాపీరైట్ అనేది వస్తుంది. సో ఇది పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో అదేంటి అంటే, సో నా ఫస్ట్ ఛానల్ లో ప్లస్ న్యూస్ డాగ్ యాప్ అని ఒక వీడియో చేశాను, న్యూస్ డాగ్ యాప్ ని ఎలా ఎక్కువ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. సో అది నేను చేశానంటే మామూలుగా సెర్చ్ చేశాను, సో ఆ వీడియో వస్తుందా అట్లా యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. సో నేను సెర్చ్ చేసినప్పుడు షాక్ అయ్యాను. సో అదేంటి అంటే, సేమ్ నా వీడియోనే ఆ ఇంట్రో అండ్ అవుట్డోర్ ఉంటుంది కదా, సో వాటి డిలీట్ చేసి అండ్ మ్యూజిక్ తీసేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసారు, వేసి సేమ్ నా వీడియోనే కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేశారు. సో నేను ఏం చేశానంటే అతను చెప్పా, ఆ బ్రదర్ ఇది నా వీడియో కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, నా వీడియో ఉంటుంది, సో ఈ వీడియో మీరు డిలీట్ చేయండి లేకపోతే మీకు కాపీరైట్ క్లెయిమ్ వేస్తానని చెప్పాను. సో అతను పట్టించుకోలేదు, నేను క్రియేటివ్ కామన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా అన్నాడు. సో అతను డిలీట్ చేయలేదు. సో నేను యూట్యూబ్కి ఏం చేశానంటే, సో నా యూట్యూబ్ యూఆర్ఎల్ అండ్ నా ప్రతి ఒక్క వీడియో డీటెయిల్స్ యూట్యూబ్కి ఇచ్చాను. సో యూట్యూబ్ ఏం చేస్తానంటే, తీసుకుంది మేము చేస్తాము కాపీరైట్ వేస్తామని చెప్పింది. సో విత్ ఇన్ 8 hours లో అతను కాపీరైట్ క్లెయిమ్ వేసింది. సో మీరు కూడా ఫ్రెండ్స్ క్రియేటివ్ కామన్ వీడియోస్ డౌన్లోడ్ చేస్తారు కదా, సో డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త, అది ఒక క్రియేటివ్ కామన్ ఉన్నా కూడా అది ఒరిజినల్ సాంగ్ వేరే వాళ్ళు అయితే మీకు కాపీరైట్ వేస్తే తప్పకుండా కాపీరైట్ అనేది వస్తుంది. సో ఎందుకంటే నేనే లైవ్ ఎగ్జాంపుల్, సో నేనే కాపీరైట్ వేసాను సో నా వీడియో డౌన్లోడ్ చేసినందుకు. సో మీరు ఎప్పుడైనా క్రియేటివ్ కామన్ వాడేటప్పుడు జాగ్రత్త. సో ఇది మనకి యూట్యూబ్ లో కొత్తగా ఉన్న రూల్, క్రియేటివ్ కామన్ ఉన్నా కూడా కాపీరైట్ వేస్తే మీకు కాపీరైట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. సో వాళ్ళు కూడా తెలియక కాపీరైట్
రాదని వాళ్ళు క్రియేటివ్ కామన్ వీడియోస్ వాడుతూ ఉంటారు వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ లో డౌన్లోడ్ చేసుకుని. సో వాడేటప్పుడు జాగ్రత్త. సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తోటి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా. అండ్ నా నెంబర్ కూడా ఇస్తాను, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ కండి, అందులో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ దొరుకుతుంది అండ్ వెంటనే రిప్లై వస్తుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ డైలీ తీసుకొస్తూ ఉంటాను. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.